థ్యాంక్స్ అండి. నువ్వెవరు కానీ నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా. గోదావరంత గుండె, భద్రాద్రంత కండ, సాక్షాత్తు రాములు వరల వచ్చి కాపాడేవయ్యా. నూరేళ్ళు చల్లగా ఉండు. మా బాగా చెప్పారండి భద్రాచలం. ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా. ఆ తల్లి నిన్ను ఎప్పుడు చల్లంగా చూసుకుంటుంది. సరే గాని ఇంతకీ ఆ పడవ ఎందుకు బెసికింది? కాణం ఆ గొడుగులాడన్నా. గొడుగులోడా? గొడుగులు వేపారమా అని తేలిగ్గా తీసిపారేకు. మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాట గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను. అబ్బా టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను. అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను, అది మన కెపాసిటీ. ఎక్కడికి వెళ్ళేవారు కనిపించలేదు. అలవేలేనండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసెళ్ళు. ఇదేవిడండి బాబు. అటు చూడబోయా. ఏంటి ఆ మిసలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏటిరా కనిపించడేటి? ఆ సందులో ఎదుగుతాం బాధ. చాలా బాగున్నా. చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంత అండి? 100. 100నా? అంతేనండి. చాలా చీపి. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 ఇయర్స్ గ్యారంటీ. ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకోవచ్చు? అలాగే చేసుకోండి. నువ్వు అరుస్తావేంటయ్యా? చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? అయ్యో అయ్యో, నా కొడుకు 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 నా కొడుకు నా కొడుకు. చాకలెడతావేంటి? చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలా కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్? సరే, రేట్ ఎంత? 15 రూపీస్. అయ్యో ఈ పీడి ఎంత? ఎరా పింక్ మార్కు, మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు? వద్దండి. సరే ఒక చోటి గడుకులు 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 గడికాయి. మన పిచ్చేమో గొడుగు అమ్మపోయాడు. నాన్న పట్టణం నుంచి మహాలక్ష్మి వచ్చింది. పట్టణం నుంచి మహాలక్ష్మి వచ్చిందా? కూడా ఎవరు వచ్చారు? విశ్వం గారు. చూడమ్మాయి, నీ ఇష్టమైన చోట చదువుకో, నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో, కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి. ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వేనే ఆడపిల్లని. ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను. నువ్వు వచ్చావు ఇంటికి పండక్కలు. బాగున్నారా? మీరు బాగున్నారా? నాకేంటంటే శబాస్ కొన్నాను. రండి. నా ఇంట్లో నాకు మర్యాద ఏంటండి? ఏంటండి సంగతులు? ఏం లేదు, మీ అన్నయ్య గారిది. ఏంటే అసలు ఆడు ఊసే నా దగ్గర ఎత్తొద్దు. లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను, నాకు కొంపగోడు పిల్ల జల్ల ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడాది కోపాలని ఇక్కడికి రాకపోతాడా? అసలు మేము ఉన్నామో లేమో చూడకపోతాడా? అది కాదు బాబాయ్, నాన్నకి 24 గంటలు ఆటలు పోటీలు, ఇదేగా మీ నాన్నగారి చేస, రావటం కుదరలేదు అంటావు. అమ్మా రాణి పెదనాన్న గురించి ఎందుకు? గాని చెల్లెం వచ్చింది కదా, నువ్వు వెళ్ళి పూరిల సంగతి చూడు. యారా, చేసిన పూరీలు మొత్తం మీరిద్దరు లాగించడమేనా? వచ్చిన వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా? యువతల పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు, ఆయన మంచి మర్యాద చూడద్దు. అయ్యో భలే వాళ్ళే, మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి? మీరెవరు? అసలు మీరు ఎవరనే 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా, ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలా చూసారా? ఆయన కూడా అది తన సొంత ఇల్లు లాగానే చూసుకుంటున్నారా? మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? ఎవరండి ఈ రోజుల్లోనూ? మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలు? సర్లేండి, మర్యాదలు ఏముంది కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? అదే ఊళ్ళో నేను అడగను. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను. ఇవాళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఏమైనా సరే పండగ వెళ్ళిందాక ఉండి తీరాల్సిందే, అంతే అంతే. మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో? కంచాల టైంకి మాత్రం టెన్షన్గా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావ గారు? అడుగుతా, ఏరా మాట్లాడకుండా పోతామే, అమ్మలేదా? ఎలా అమ్మంటావు అన్నయ్య, ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాణ్ణి. మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయవాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? వింటున్నా వింటున్నా. అక్కడికి ఒక్కడదే జాలిగుండే, మనం మాత్రం కసాయోళ్ళం.
బాబాయ్ ముద్ద ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. ఆ చీ వాసన చీ నోర్మై అమ్మా రథమగడ వాకేమంటే చంపేస్తాను. అయినా నీకు పెట్టిన తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే? ఎందుకొదినా దాని తిడతావు? అన్నో నిజంగానే వాసన వస్తుంది. ముప్పొద్దులో మూడు గంగాళాలు వేడన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు. అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింటో తింటలేదు. అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చుకోవద్దా? అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు మాకేం లేనట్ట. ఉన్నదేదో పెట్టాం, దిగితే ముద్దు మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. ఎందుకే అన్న తాడిపోసుకుంటావు? మీ ఇద్దరం చేసే పని ఒకడే చేస్తాడు. మన నలుగురు తినే తిండి ఒక్కడే తింటాడు. పొగరికిన పోతురాలకి పాడెక్కువ, పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తొలపించుకేం తక్కువ లేదు. భద్రాచలం, ఒరే భద్రాచలం, అన్నం మీద అలిగేలోని ఏం పిలవక్కర్లేదు. రే రాముడు లక్ష్మణుడు తేనండి, కొమ్మండి, పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం, పలకరిద్దామని లేదు, ప్రేమ ఉండాలిరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం. ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు. ఎవరో? నేనే. ఏంటి? అన్నం కలుపుకొచ్చాను. ఆవకాయ కూడా కలిపావా? ఓ నెయ్యి కూడా కలిపాను. నేనే పెడతా. ఏంటి ఏడుస్తున్నా? మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా? మా అమ్మ గుర్తుకొచ్చింది. క్రితం జన్మలో నువ్వు మా అమ్మమై ఉంటావు. నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అయితే తిను. ఏంటి చెల్లె చూస్తున్నావు? అతను వాడా? వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే. పనికి మాలిన వెధవ, సోంబేరి, తిండి పోతు. ఆయన తిండి సరే, ఈ తిండి దేనికి? రేపు పోటీలు కదా, గెలుద్దామని. గెలుద్దామనే ఆశ చెప్పేంటి? వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య. నువ్వు చెప్పింది కరెక్టే, వాడు పోటీలకేనా గెలుద్దామనే. వాడు గెలుద్దామనే. వీడికి మ్యాత్ ఎక్కువ మోత తక్కువ, వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ. దొందు దొందు మా రోజుల్లో అయితేరా. ప్రతి సంవత్సరం నువ్వా పాతికిస్తావా? పాతికేంటి? పావలా ఇస్తావా? పావలా ఏంట్రా? పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది అంటే అదేగా? అదే నిన్ను చంపేస్తాంరా. అవుతుందంట్రా? ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు. పిచ్చయ్య బావా, పిచ్చయ్య ఎడు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు. ఏంటి తోసుకు చూస్తున్నా? మా బాబాయ్ గెలడో నేను చూడాలిగా. ఎవరు మీ బాబాయ్? అదిగో మిలమిలా మేసుకుంటున్నాడు, అతనే మా బాబాయ్. ఆ పంటపాయ అతను గెలవడు. అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య, అతనే గెలుస్తాడు. గాజ్ బెంక్లా ఉన్నాడు, వాడేం గెలుస్తాడు? మా బాబాయ్ గెలుస్తాడు. లేదు మా అన్నయ్య గెలుస్తాడు. మా బాబాయ్ గెలుస్తాడు. మా అన్నయ్య గెలుస్తాడు. అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా? సరే. ఏ ఎక్కడికి? దేవుడికి దండం పెట్టుకోవాలని. ఏమని? ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చిల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి. అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా? మీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండలు పెట్టుకోదు నువ్వు. సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో. సరే.